విశాఖపట్నంలో ఓ కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. నగరంలోని ఎన్ఏడి జంక్షన్ వద్ద లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనంపై నుంచి కంటైనర్ జారిపడింది. అదుపు తప్పిన కంటైనర్ లారీ హెచ్టీ లైన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అందరూ డ్రైవర్స్ జరిమానమ్మా.